బ్రేక్ తర్వాత మీకందరికీ కూడాను నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. మనం 94వ అంశానికి వద్దాము. ఇందులో దైవార్చన గడియలను ఉద్దేశించి నిర్దేశించిన సమయాలలోనే చెప్పడం ఉత్తమం అని కలిగినటువంటి శ్రీసభ మనకు తెలియపరుస్తూ ఉన్నది. అంటే ఉదయం చెప్పాల్సినటువంటి ప్రార్థన సాయంత్రం చెప్తే ఎలా ఉంటుంది? బాగుండదు కదా. అలానే సాయంత్రం చెప్పాల్సినటువంటి ప్రార్థన ఉదయం చెప్తే, లేదా రాత్రి చెప్పాల్సినటువంటి ప్రార్థన మధ్యాహ్నం చెబితే అది బాగుంటుంది. అందుచేత తల్లినటువంటి శ్రీసభ నిర్దేశించి, ఇదిగో ఈ సమయంలో మీరు ఈ ప్రార్థన చేయండి, ఈ సమయంలో ఈ ప్రార్థన చేయండి అని చక్కగా వాటిని అన్నిటినీ కూడాను మనకు ఏర్పరిచి ఆ యొక్క విధానాన్ని తెలియపరుస్తూ ఉన్నది. అంచేత తల్లినటువంటి శ్రీసభ ఈ అంశంలో మనకేం చెబుతుందంటే, ఏ కాలంలో చేయాల్సినటువంటి పని ఆ కాలంలో మనం చేస్తూ ఉంటాం. అలానే ప్రార్థన కూడాను ఉదయం చెప్పవలసినటువంటి విధానం, ఆ సంధ్యావందనం అంటారు. ఈ సంధ్యావందనం అన్నటువంటిది ఆ సూర్యుడు ఉదయించేటప్పటికీ వాళ్ళు ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. అలానే మనం కూడాను ఆ ఉదయం అవగానే ఆ భగవంతుడు ఇదిగో ఈ కొత్త రోజును మనకు అనుగ్రహించారు, దేవునికి వందనాలు తెలియపరచుకుంటూ ఆ ఉదయకాల ప్రార్థనల్లో మనం పాల్గొంటాం. అలానే సాయంత్రం కూడాను అది మలి సంధ్య, ఈ సంధ్యాకాలంలో కూడాను ఇక రోజు ముగుస్తూ ఉన్నది. అందుచేత ఈ ముగిసే సమయంలో భగవంతునికి వందనాలు తెలియపరుచుకుంటూ, ఈ రోజంతా మమ్మల్ని కాపాడావు, సరే ఈ రాత్రి కూడా మమ్మల్ని కాపాడు అన్నటువంటి ఆ యొక్క ఉద్దేశాన్ని తెలియపరుస్తూ ఆ సాయంకాల ప్రార్థన అన్నటువంటిది ఉంటుంది. అందుచేత ఉదయం చెప్పవలసినటువంటి ప్రార్థనలు ఉదయం, సాయంత్రం చెప్పవలసినటువంటి ప్రార్థనలు సాయంత్రం, అలా మధ్యాహ్నం, రాత్రి, ఇలా ఈ విధంగా మనం చెప్పుకుంటున్నట్లయితే దానికి ఒక అర్థం పర్థం ఉంటుంది అని తెలియనటువంటి శ్రీసభ మనకు తెలియపరుస్తూ ఉన్నది. ఆధ్యాత్మిక ప్రయోజనమే కాక రోజునంతా పవిత్రపరచినట్లుగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఉదయం చెప్తున్నాము, సాయంత్రం చెప్తున్నాము, మధ్యకాలంలో మధ్యాహ్నం చెప్పవలసిన ప్రార్థనలు చెప్తూ ఉన్నాం, అలానే రాత్రి చెప్తున్నాం. అందుచేత ఏమవుతుంది, మనం ఉదయం మొదలుకొని రాత్రి పడుకునే వరకు కూడాను ఆ కాలాన్నంతటినీ కూడాను మనం పవిత్రపరిచినట్లవుతుంది, పరిశుద్ధపరిచినట్లవుతుంది. అందుచేతనే తలైనటువంటి శ్రీసభ ఆయా కాలాల్లో ఆ సమయాల్లో ఆ యొక్క ప్రార్థనను మనకు ఏర్పాటు చేస్తుంది. అంచేత ఆ యొక్క విధానాన్ని మనం పాల్గొన్నట్లయితే మనం ఇష్టం వచ్చినట్లుగా కాకుండాను ఆ కాలాన్ని బట్టి, ఆ యొక్క పూటను బట్టి ఆ యొక్క ప్రార్థనలు మనం చేసుకున్నట్లయితే ఆ రోజంతా కూడాను మనం పవిత్రంగా జీవించినట్లు కూడాను మన మనసుకు అనిపిస్తూ ఉంటుంది. ఆ అనిపించడం ద్వారా మనం కూడాను మంచివారిగా జీవించడానికి పూనుకుంటాం అన్నమాట. అంటే ఆ విధంగా ప్రార్థన కూడా వెనుక నుంచి ఒక దన్నుగా మనల్ని ముందుకు తోస్తూ ఉంటుంది. ఇదిగో ఈ విధంగా ఆ ప్రభువు తెలియపరిచినట్లుగా, వేద గ్రంథం తెలియపరిచినట్లుగా, నువ్వు ప్రార్థనల్లో చెప్పినట్లుగా నువ్వు నడుచుకో అన్నట్లుగాను ఆ యొక్క ప్రార్థనలు మనం వెన్నంటి మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటాయన్నమాట. అందుచేతనే తెలియనటువంటి శ్రీసభ ఆ విధంగా మనకు అవకాశాన్ని ఇచ్చి ఈ యొక్క ప్రార్థనలను ఏర్పాటు చేసి ఆ యొక్క సవరింపులతోటి ఆ యొక్క విధానాలను అన్నిటినీ కూడా మనకు అందించి మనల్ని ఎంతగానో ప్రోత్సాహపరుస్తూ ఉన్నది. అందుచేత మనం తలైనటువంటి శ్రీసభకు నిండు వందనాలు తెలియపరచుకోవాలి. ఇటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడాను ఏర్పాటు చేసినందుకు. ఇకపోతే 95వ అంశంలోకి వచ్చినప్పుడు, మఠవాసులు సమిష్టిగానే ప్రార్థనలు చేయాలి, పూజ ఉన్నా సరే అని మనకు తెలియపరుస్తూ ఉన్నది. ఇప్పుడు మఠవాసులు ఉన్నారు, మఠవాసులు అనేటప్పుడు అక్కడ 3 నుంచి 5, 10, 15, 20 ఎంతమంది అయినా ఉండొచ్చు మఠవాసంలో. అలా మఠవాసంలోని అలా ఎక్కువ మంది ఉండేటప్పుడు వాళ్ళందరూ కూడాను కలిసి ప్రార్థన, ఎవరికి వాళ్ళు ప్రార్థన చేసుకున్నట్లుగా కాకుండాను అందరూ కలిసి ప్రార్థన చేయాలి. అంటే 3 ఉన్నా 5 ఉన్నా 10 ఉన్నా 50 ఉన్నా వాళ్ళందరూ కూడాను కలిసి ప్రార్థన చేసేటప్పుడు ఏకకంఠంతో ఆ భగవంతుని స్తుతించినట్లు అవుతుంది.
కాబట్టి తలైనటువంటి శ్రీ సభ ముఖ్యంగా ఈ యొక్క సభల్లో ఉన్నటువంటి వాళ్ళు ఆ మఠవాసులైనటువంటి వాళ్ళు వాళ్ళందరూ కూడాను కలిసి ఉదయకాల ప్రార్థనలు మధ్యాహ్నకాల ప్రార్థనలు సాయంకాల ప్రార్థనలు రాత్రి ప్రార్థనలు కలిసి చెప్పినట్లయితే అది భగవంతునికి ఎంతో ప్రీతికరంగా ఉంటుంది. అందరి ప్రార్థనలు కూడాను కలిసి ఆ మోక్షము వైపు వెళ్తున్నట్లుగా ఉంటుంది. ఒక ధూపం వేసేటప్పుడు ఆ పొగ ఏ విధంగా అయితే మేదకి లేస్తుందో అదే విధంగాను ఈ ప్రార్థనలకు కూడాను ఆ పొగలాన్ని ఆ భగవంతుని యొక్క సన్నిధికి చేరి ఆయనను స్తుతించి మహిమపరిచి ఘనపరిచినట్లు అవుతుందన్నమాట. అందుచేత అందరూ కలిసి ప్రార్థన చేయండి అని తలైనటువంటి శ్రీసభ మనకు తెలియపరుస్తూ ఉన్నది. ఫాదర్, ఎవరెవరు ఈ మఠవాసుల కోవకు చెందిన వారు కాస్త తెలియజేస్తారా? ఈ మఠవాసుల కోవకి చెందిన వాళ్ళంటే ఉదాహరణకి కేంద్ర దేవాలయ అర్చకులు. కేంద్ర దేవాలయ అర్చకులు అంటే ఇప్పుడు బసిలికా కావచ్చును, కో కెథెడ్రల్ కావచ్చును, కో కెథెడ్రల్ కావచ్చును, ఈ పెద్ద అయినటువంటి గుడుల్లో ఈ చర్చిల్లో ఒక్కొక్కసారి ముగ్గురు నలుగురు ఐదుగురు ఇంకా ఎక్కువ మంది కూడా ఉండవచ్చును. ఎందుకంటే అక్కడ కొన్ని స్థానాలు ఉంటాయి, వాటిని భర్తీ చేస్తూ బిషప్ గారు కొంతమందిని నియమిస్తారు. అందుచేత ఈ పెద్ద గుడులు అనేటప్పుడు అక్కడ కనీసం ముగ్గురు అయినా సరే ఉంటారన్నమాట. అలా ఉండేటప్పుడు వాళ్ళు కూడాను కలిసి చెప్పుకుంటే చాలా బాగుంటుంది. అంటే వేరే వేరుగా వాళ్ళు చెప్పుకోవచ్చును, కానీ ఆ ముగ్గురు లేకపోతే నలుగురు లేకపోతే ఐదుగురు వాళ్ళు కలిసి ప్రార్థన చేసుకుంటున్నట్లయితే ఈ ఆ ప్రార్థన వలన వాళ్ళు ఆ భక్తిభావమే కాకుండాను ఐక్యమత్యం కూడా పెరుగుతుంది. అందరూ కలిసి చెప్పుకునేటప్పుడు ఆ ఐక్యత అన్నటువంటిది వాళ్ళ కలుగుతుంది. అందుచేత అలా ప్రార్థన చేసుకోవడం అన్నటువంటిది ముఖ్యమని మనకు తలైనటువంటి శ్రీసభ తెలియపరుస్తుంది. అంచేత ఈ ఈ కేంద్ర దేవాలయాల్లోని ఉన్నటువంటి అర్చకులు అంటే గురువులు వీళ్ళు ఆ విధంగా అలానే తపోజీవనం గడిపేటటువంటి వాళ్ళు ఒక 10 మంది అనుకొని వాళ్ళు ఒక చోట ఉండేటప్పుడు ఆ దేవునికి స్తుతులు ప్రార్థనలు చేసుకునేటప్పుడు వాళ్ళందరూ కలిసి చేసుకోవడం చాలా మంచిది. సో ఆ విధంగా ఈ తపోజీవనం గడిపేటటువంటి వాళ్ళని కూడాను ఈ మఠవాసుల కింద వాళ్ళని జమ కడుతూ ఉంటారు. అలానే మఠకన్యలు ఇప్పుడు ఇప్పుడు మీరున్నారు, ఇప్పుడు మీరు మఠంలో ఉన్నారు, మఠంలో ఉండేటప్పుడు ఇక్కడ మీకు ముగ్గురు ఉన్నారనుకుందాం, ఈ ముగ్గురు కూడాను కలిసి ప్రార్థన చేసుకోవడం ఒక విధానంలో ఉంటే అదే మీ ముగ్గురు కూడాను వేరువేరుగా ప్రార్థనలు చేసుకున్నారనుకోండి, చేసుకుంటారు మంచిదే బాగుంటుంది, కానీ ముగ్గురు కలిసి ప్రార్థన చేసినట్లయితే ఈ ముగ్గురికి కూడాను ఒక అనుబంధం అన్నటువంటిది ఏర్పడుతుంది. ఒకే తండ్రి బిడ్డలుగా ఆ ముగ్గురు కూడాను కలిసి ప్రార్థన చేస్తూ ఉంటే ఆ మనసులో ఉన్నటువంటి ఆ భావం వ్యక్తం అవుతుంది, ఐక్యత ఏర్పడుతుంది. అలాగే మరి దాని మూలంగా పనిపాట్లను వాటిల్లో కూడాను ఎంతో శ్రద్ధతోనే ఐక్యమత్యంతో అని చేసుకుంటూ ఉంటారు. అంటే ఈ అన్నకాతల ఈ ప్రార్థన అనేటువంటిది ఒక ప్రోద్బలం ఇస్తూ ఉంటుంది అన్నమాట. అంచేత మఠవాసులు అలానే మఠకన్యలు అలానే గురువులు వీళ్ళందరూ కూడాను అలా ఎక్కువ సంఖ్యలో ఉండేటప్పుడు వాళ్ళందరూ కలిసి ప్రార్థన చేసుకుంటే బాగుంటుంది. ముఖ్యంగా ఈ యొక్క కేంద్ర దేవాలయాల్లో ఉన్నటువంటి వాళ్ళు మఠవాసులు తప్పకుండా క్రమం తప్పకుండా వాళ్ళందరూ కూడా కలిసే ప్రార్థన చేసుకోవడం అన్నటువంటిది తల్లైనటువంటి శ్రీసభ ఒక నిబంధనగా మనకు తెలియచేస్తుంది అన్నమాట. ఇక 2వ అంశానికి అందే 95వ అంశంలోనే 2వ విషయానికి వచ్చినట్లయితే ఈ పీఠాధిపతులు వారి సహచరులు కొన్ని సందర్భాల్లోనైనా సరే కలిసి ప్రార్థన చేస్తున్నాం. ఇప్పుడు ఉదాహరణకి బిషప్స్ హౌస్ తీసుకుందాం. బిషప్ గారు ఉండేటప్పుడు ఆ యొక్క భవంతిలో తప్పకుండా సెక్రటరీ అని ప్రొక్రేటరీ అని ఇంకా సహాయకులుగా ఇంకా కొంతమంది గురువులు ఉంటారు. అయితే వీళ్ళకి వేరే వేరే పనులు ఉంటాయి, ఉండవని కాదు, అందరూ అన్ని సమయాల్లో కలవలేరు నిజమే, కానీ కనీసం రోజువారీలో ఒక్కసారైనా సరే వాళ్ళందరూ కలిసి ప్రార్థన చేస్తే ఏదో ఒక పూట ఉదయం కావచ్చు, సాయంత్రం కావచ్చు, లేదా రాత్రి కావచ్చు, లేక మధ్యాహ్నం కావచ్చు, కలిసి ప్రార్థన చేసేటప్పుడు ఆ భవంతిలో నివసించేటటువంటి ఆ బిషప్ గారు గురువులు
వాళ్ళందరూ కూడాను కలిసి ఒకసారైనా ప్రార్థన చేసుకుంటున్నట్లయితే వాళ్ళు ఆ ఐక్యమత్యం అనేటువంటిది ఏర్పడుతుంది. వేరే వేరే పనులు ఒక్కొక్కరికి ఉన్నప్పటికీ కూడాను ఆ పనులు చేసేటప్పుడు మరి కొన్ని పనులు ఏంటంటే అందరూ కలిసి చేయాల్సి ఉంటుంది. అంచేత భోజనం చేసేటప్పుడు అందరూ ఎలాగ కలుస్తూ ఉన్నారు, అలానే కనీసం ఒక్క పూటైనా సరే కలిసి ప్రార్థన చేసినట్లయితే అదొక ఆనందం, అదొక సంతోషం. ఎందుకంటే వాళ్ళందరూ కలిసి ప్రార్థన చేసి భగవంతుని దగ్గరికి వెళ్తున్నారు కనుక అక్కడ తప్పకుండా ఆ ఐక్యమత్యం అనేటువంటిది ఏర్పడుతూ ఉన్నదన్నమాట. అంచేత తలైనటువంటి శ్రీసభ పీఠాధిపతులు వారి సహచరులు కొన్ని సందర్భాల్లోనైనా సరే వాళ్ళు కలిసి ప్రార్థన చేయాలని తెలియపరుస్తూ ఉన్నది. ఇక అందులో మూడవ విషయానికి వచ్చినట్లయితే సామాన్య క్రైస్తవులు అంటే లే బ్రదర్స్ అని అంటారు. ఈ సామాన్య క్రైస్తవులు లే బ్రదర్స్ వాళ్ళు కూడాను గ్రూపుల వారిగాను లేకపోతే ఒక స్థలంలో వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడాను కలిసి ప్రార్థన చేసుకోమని తల్లినటువంటి శ్రీసభ మనకు తెలియపరుస్తుంది. ఇలా విధంగా మఠవాసులు దీక్ష పూనినటువంటి వాళ్ళు ఒక విషయాన్ని అనుకొని దగ్గరకు చేరినటువంటి వాళ్ళు ఇటువంటి వాళ్ళందరూ కూడాను ప్రార్థన కలిసి చేసుకున్నట్లయితే అది ఒక తీరుగా ఉంటుంది, అది ఒక పద్ధతిగా ఉంటుంది, ఆనందాన్ని కలిగిస్తుంది, ఐకమత్యాన్ని ఇస్తుంది, అందరూ సంతోషంగా జీవించేటటువంటి భాగ్యాన్ని కూడా కలిగిస్తుంది. మరి ఇంతవరకు కూడాను మనం ఈ ప్రార్థనల గురించి విన్నాం. ఈ ప్రార్థనలు ఏ విధంగా కలిసికట్టుగా అర్థవంతంగా ఆ పాటల విషయంలో కూడాను ఎంతో మంచి విధానాన్ని అవలంబిస్తూ మనం ప్రార్థనలు చేయాలని తెలియనటువంటి శ్రీసభ బోధించినటువంటి అనేక విషయాలను మనం తెలుసుకున్నాం. అందుకు దేవునికి వందనాలు. మరి ఆలకించినందుకు మీకు కూడా వందనాలు. మరి ఈ కార్యక్రమానికి, ఈ నవజీవన కార్యక్రమానికి వచ్చినటువంటి ముఖ్య అతిథులైనటువంటి మీకు కూడా వందనాలు నేను తెలియపరుస్తూ ఉన్నాను. మరి వచ్చే ఎపిసోడ్లో కలిసేంత వరకు సెలవా. మరి